జీ నిర్మల అమ్మ చూస్తున్నప్పుడు ఎలక్షన్ హడావుడి జరుగుతుంది కదా, సో ఇంకో రెండు రోజులు అయితే ఓట్లు, సో ఎవరు వస్తే బాగుంటది, ఎవరు ఎవరికి వేస్తా అనుకుంటున్నారు? నేను ఎవరికి వేస్తా, మాకు ఎవరు మంచిగా చేసిరో వాళ్ళకే వేస్తాం, వాళ్ళకే వేస్తాం. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు, ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ టీఆర్ఎస్ ఎవరి వల్ల మీకు ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? మాకైతే ఇప్పటి వరకు డెవలప్మెంట్ చేసింది ఈయన పేరు, ఏం పేరు, బస్రీద్దీన్ ఆయన చేసిరు, బాగా చేసిరు. మాకు గోడ కట్టించారు టీఆర్ఎస్, రోడ్డు కూడా వేసిరు, డ్రైనేజ్ పైప్ కూడా వేసిరు, మొన్న నష్టపరిహారం 10,000 ఇచ్చిరు, అంతా బాగానే చేసిరు. వాళ్ళు ఇచ్చిరని కాదు కానీ మాకు రోడ్డు మంచిగా చేసిరు. సో ఫైనల్గా ఏది వస్తే మీకు ఎక్కడ డెవలప్ అవుతుంది అనుకుంటారు? మళ్ళీ మాకు ఆయన వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. శాంతి టీఆర్ఎస్కే వేద్దాం అనుకుంటున్నామండి. అదే మాకు రోడ్డు డ్రైనేజీలు వేసిండ్రు, మాకు కొంచెం కాలనీ మంచి లైట్లు గిట్టు బాగానే వేసిండ్రు. సో మరి ఇప్పుడు చూసిన వాళ్ళు పెట్టిన పథకాలు కానీ కళ్యాణ లక్ష్మి కానీ సాదిక్ ముబారక్ కానీ వితాన్ కుటుంబం కానీ అది ఎలా ఉంది? ఏమో ప్రస్తుతానికి అయితే మా దగ్గర ఇప్పుడు మాకు పిల్లలు అంత లేరు దానికోసం తెలియడానికి. ఆయన చేస్తున్నాడు కానీ వేరే వాళ్ళకి చేసిండ్రు, వచ్చినాయి కొంచెం మందికి అయితే. మేము టీఆర్ఎస్ కి అనుకుంటాం. ఓకే, థాంక్స్. మీ పేరు? మహమ్మద్ ఖలీల్. ఖలీల్ ఖలీల్ అన్న, ఇప్పుడు చూస్తున్నారు హడావుడి జరుగుతుంది కదా, సో ఇప్పుడు ఇంకో రెండు రోజులే ఉంది ఎలక్షన్ కు. అవునన్న, ఎవరికి వస్తే బాగుంటది, ఎవరు వస్తే బాగుంటది, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఇదివరకు ఎవరు ఉన్నారు ఏం చేయలేదు. బాబు బాబాబాయ్ ఫస్ట్ లద్దీన్ వచ్చిన తర్వాత అన్ని రోడ్లు, అన్ని బొర్రాబండ, మీరు అన్నీ చూడండి, బొర్రాబండ రోడ్లు ఎట్లా అయినాయి చూడండి. అన్ని పెట్లెట్లు ఉంటారు, మేము డ్రైవర్లం, మనకు ఇల్లు లేవు, అవి లేవు. కొందరు ఆపరేషన్ అయిన వాళ్ళు ఉంటారు, కిడ్నీలు ప్రతి దానికి ప్రాబ్లం అండి. బాబు మన బాబా సల్లద్దీన్ వచ్చిన తర్వాత రోడ్లు అన్నీ మారినాయి, అన్నీ ఇప్పుడు అదే మేము కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు బాబా వస్తేనే మంచిగా అనుకుంటున్నాం. తెలంగాణ మనది, తెలంగాణ వస్తేనే మంచిది. అంబాదాస్ పేరు నాది. ఎందుకంటే మనకి తోడుగా మంచి రోడ్లు కానీ ఇది కానీ మంచిగా రవాణా సమస్య కానీ మంచిగా వేసారండి, బాగుంది టీఆర్ఎస్. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పథకాలు, ఏడేళ్ళలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి? బాగున్నాయండి, బాగున్నాయి. సో ఆయన తెలంగాణ రాకముందు ఎలా ఉంది, తెలంగాణ వచ్చాక ఎలా ఉంది? తెలంగాణ వచ్చిన తర్వాత బాగుంది. ఫైనల్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ. మీ పేరు? మా పేరు దస్తగిరి. దస్తగిరి అన్న, ఇప్పుడు చూస్తున్నారు హడావుడి జరుగుతుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో, సో ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారన్న? అందరు వస్తే బాగానే ఉంటుంది, ఇన్ని రోజులు బాగానే చేసింది, టీఆర్ఎస్ కూడా బాగానే చేసింది. టీఆర్ఎస్ కూడా వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మనకు అన్ని అవల సవలత్ కానీ అన్నిటి కానీ మంచిగా చూసింది, ఇప్పటిదాకా చేసింది. సో ఇప్పుడు కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి కదా, అన్నీ బాగా అన్నీ బాగానే వస్తున్నాయి. వేస్తాం, టీఆర్ఎస్కే వేస్తామని అనుకుంటున్నాం. కృష్ణ. కృష్ణ, ఇప్పుడు చూస్తున్నారు హడావుడి జరుగుతుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో, సో ఇంకో 2 డేస్ అయితే ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఓట్లు వేస్తారు, సో ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కి ఇద్దాం అనుకుంటున్నాను, టీఆర్ఎస్కే. మాకు ఎందుకనంటే జర మంచిగా వస్తున్నాడు, ఊళ్ళో కూడా మంచిగా చేసిండు, మా పొలాలు కానీ డబ్బులు కానీ ఇవ్వడం, మా రైతుల కష్టాలు అన్నీ చూసిండు కాబట్టి ఆయనకే ఇస్తాం మేము. ఇప్పుడు కేసీఆర్ 7 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉంది? మంచిగానే ఉంది, బాగానే చేస్తుండు. రైతుల ఆయన రైతు గురించి వచ్చింది కాబట్టి, రైతు తెలుసు కాబట్టి, కష్టము అన్నీ తెలుసు కాబట్టి మంచిగా చేస్తుండు. సో ఫైనల్ దేనికి ఇస్తామని? టీఆర్ఎస్కే. సో ఇప్పుడు చూస్తున్నా ఎలక్షన్ హడావుడి, సో ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఏ ఊళ్ళు వస్తే బాగుంటాయి, ఏ ఊళ్ళు వచ్చినా మంచిది అన్న, అనలేము ఉంది అన్న. సో ఇప్పుడు మెయిన్గా ఒకరైతే ఎవరు వస్తే ఇక్కడ అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు? పనులు 10,000 ఊళ్ళు వచ్చి తీసుకుపోయినారు, 10,000 ఇచ్చినారు తీసుకుపోయినారు, ఓనర్ వచ్చి తీసుకుపోయినారు అంతే. సో ఫైనల్గా ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ బోరబండలో? ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇటు బీజేపీ వాళ్ళు, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, సో ఎవరు వస్తే డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తేనే, టీఆర్ఎస్ కాంగ్రెస్ వస్తేనే అవుతుంది అనుకుంటున్నా. టీఆర్ఎస్. నమస్కారం. మేరా నామ్ బేక్ హై సార్. సార్ అవి క్యా బతా సక్తే సార్, అభి తో సబ్ జనే ఏక సాథ చల్ రే బోల్ నే సక్తే. అబ్ తో యహాన్ బురా బండే మే తో 100% తో టీఆర్ఎస్ ఆనా చాహియే, ఔర్ ఆయేంగీ టీఆర్ఎస్ ఇచ్ 100% టీఆర్ఎస్ ఇచ్ ఆయేంగీ.
क्यों बोले तो अभी टीआरएस तो अच्छा कर रही है इसके लिए। जी बिल्कुल बराबर कर रहे, वो बराबर कर रहे। अभी तो यह बुरा बनने में तो टीआरएस ही चल रही, अब टीआरएस ही आए तो सही है। मोहम्मद रोशन अंटे मंच ఎందుకంటే ఇప్పుడు గరీబులకు అవి పెళ్లి పైసలు ఇస్తారు, మళ్ళా షీరలు అవి ఇవి అందరికి ఇదే, మర ఊర్లో చేతులు ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా పైసలు డబ్బులు ఇస్తారు నెల నెలకు, అది కేసీఆర్ వస్తే బాగుంటుంది. నర్సింగ్ నర్సింగ్ అన్న చూస్తున్నారు ఎలక్షన్ హడావుడి జరుగుతుంది కదా. అవును. సో ఎల్లో ఇంకో రెండు రోజులు అయితే ఎలక్షన్స్, ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరి వల్ల డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? ఏమో సిఎన్ రెడ్డి వస్తేమో అయితే అనుకుంటున్నాం అన్న. మేము సిఎన్ రెడ్డి. సిఎన్ రెడ్డి అంటే ఏ పార్టీ గెలుస్తారు? టిఆర్ఎస్. టిఆర్ఎస్. టిఆర్ఎస్ వస్తే ఎందుకంటే ఇప్పుడు ఈ ఇక్కడ మాకు పట్టించుకుంటే ఓడలేరు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ కరోనా టైంలో అయితే వచ్చి ఎవడూ పట్టించుకోలేడు. వచ్చి ఒక బియ్యం కాదు కదా, ఒక ఇంత ఏం వెళ్ళిపోయి కాదు మాకు ఈ ఒక్క గల్లీకి, ఆ వెనక గల్లీలా మళ్ళీ చేసుకుంటారు. కానీ గైడ్ల లీడర్లు వాళ్ళు లేరు, నా మనుషులు వాళ్ళు అడిగేటోళ్ళు ఏమీ లేదు. సిఎన్ రెడ్డి వస్తే బాగుంటానా? ఎవరికేద్దామంటే ఏం చెప్పాలి, ఎవరు వస్తే ఇక్కడ నీకు పనులు అయితే అనుకుంటున్నావు? నాకు కేసీఆర్ ఇస్తేనే పనులు అవుతాయి. ఎందుకు కేసీఆర్ అమ్మా? ఎందుకంటే పింఛన్ ఇస్తాడు దానికి, దీనికి ఇస్తుండు కాబట్టి. పథకాలు అన్ని ఆడపిల్లలకు ఇట్లా అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి వేద్దాం అనుకుంటున్నాను. రాజు జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమీ అనుకోలేదు, అనుకుంటున్నాము మరి తెలుస్తుంది. ఎవరు వస్తారు ఎవరు పేరు చెప్తే చూసినా మన పరిస్థితి బాగుండదు. ఫస్ట్ టీఆర్ఎస్ బాగుండే, టీఆర్ఎస్ మంచిగా చేసింది, ఇప్పుడు కూడా పర్లే బాగానే చూస్తున్నది, ఏమో దానే గెలిపించచ్చు అనుకుంటున్నాను నేను కూడా. మంచిగా చేస్తుంది, మంచిగా చూసింది. మాకేం అందరు ఇక్కడ తెలంగాణ ఇక్కడ సిటీకి అందాక ఊరలో అంతే, మనకడ అంతే చెప్పు. కేసీఆర్ పార్టీ వస్తేనే బాగుంటుంది. అంబయ్య చూస్తున్నావు ఇప్పుడు అందరు మైసూర్లో హడావుడి జరుగుతుంది కదా ఓట్లే, సో ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? ఎట్లా ఏడికి పోయినాక ఎట్లా తెలుస్తుంది ఎవరికి వస్తే బాగుంటుంది అని మీరు కూడా చెప్పాలి కదా. మాకు కూడా మాకేం తెలుసే నీ మనుషులు మాట. ఇప్పుడు ఇంతకుముందు ఏది ఉన్నప్పుడు డెవలప్ అయింది, ఏది వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ ఉన్నప్పుడు అయితే డెవలప్ అయింది, మొత్తం చేసిందంటే కాంగ్రెసే. ఇప్పుడు వచ్చి కొత్త కొత్త పార్టీలు, నాకైతే కాంగ్రెస్ రావాలని ఉన్నది మరి. నేను ఇదివరకు దాకా ఇసుపూరు గుడి దాకా వచ్చిన సారు, పోతే దండలు పట్టుకొని అట్టకెళ్ళి దండలు వేసుకొని తిరుగుతుంటారు. రెండు దినాలు పోతే కూలి వెళ్ళే ఇంకా మట్టు ఇంటికి వచ్చి బట్టలు వండుకొని ఇవి తీసుకుంటుండాలి. సో మరి ఇప్పుడు ఏది వస్తే బాగుంటుంది, ఏది వస్తే మీకు పనులు అయితే అనుకుంటున్నావు? కార్ గుర్తుకి ఇస్తాం. కార్ గుర్తు. మీ పేరు? నా పేరు మంత్రి బాబు, చెన్నూరు. గ్రేటర్ హైదరాబాద్ జిఎఫ్ఎంసీ ఎలక్షన్ జరుగుతుంది, సో ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ జనాలు చూసినప్పుడు ఇంతకుముందు బాబా అసయుద్దీన్ గారు మన గ్రేటరు డిప్యూటీ మేయర్గా ఉండి చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కువ జరిగినాయి. రోడ్స్ కానీ ఇండివిజువల్ వర్క్స్ కానీ జనాలకు అందుబాటులో ఉండి చేసిండు అనే టాక్ పెద్దగా ఉన్నది. ప్రజలు మొత్తము ఏకమొత్తంలో ఫైనల్గా ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? బాబా పశువుద్దీన్ గారికి వేస్తాం అనుకుంటున్నారు. ఆయన ఆయన ఇదివరకు చేసినటువంటి పనులు, ఇంకా కొన్ని మిగిలినటువంటి పనులు కూడా పూర్తి చేస్తారనే ఆలోచనలో
ప్రజలు వేస్తానికి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి అన్న ఎక్కువ శాతం ప్రజలైతే మేము సామాన్య మానవునిగా చెప్తున్న సామాన్య మనిషిగా చెప్తున్నాం, ఎక్కువ సామాన్యులు అందరూ బాబాను కోరుకుంటున్నారు. అత్యధిక మెజారిటీతో మరి బాబా పసిద్దీన్న గెలవబోతున్నాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సామాన్య జనం మొత్తం టీఆర్ఎస్ వైపు ఉంది. టీఆర్ఎస్ చేసే సంక్షేమ పథకాలు కానీ మరి ఏదైనా టీఆర్ఎస్ చేస్తూ ఉంది కాబట్టి ప్రజలంతా అటువైపుగా మొగ్గు చూపుతున్నారని చెప్తా ఉన్నాను. ఎందుకు టీఆర్ఎస్కు ఎందుకు టీఆర్ఎస్కి వేయాలి అంటే మరి జిహెచ్ఎంసీలో పెట్టినటువంటి మేనిఫెస్టో చూస్తే నాయి బ్రాహ్మణుల కరెంటు ఉచితం, మరి ధోబీ మన వాళ్ళ కరెంటు ఉచితం, మరి 200 లీటర్ల నీళ్లు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఇది పేద ప్రజలకు కేవలం ఉపయోగించే పథకం కాబట్టి ఆ పేద ప్రజలందరూ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాకముందు పరిస్థితులు వేరే ఉండే, ఇప్పుడు వచ్చాక బంగారు తెలంగాణ అనే దాన్ని చూస్తూ ఉన్నాం. ఇలా చూస్తే ఈ బోరబండ ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే చాలా దీనస్థితిలో ఉండే. మరి బాబాన్న వచ్చినాక దీన్ని 106 కోట్లు వెచ్చించి మరి బంగారు బండగా మార్చినటువంటి వ్యక్తి బాబాన్న, అందుకే ప్రజలందరూ బాబాన్న వైపు ఉన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి వేయడం బెటరు. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్క కుటుంబం, ఏ కుటుంబం కానీ చిన్న కుటుంబం కానీ పెద్ద కుటుంబం, టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధి పొందినోడు. సంక్షేమ పథకాలు కానీ ఏది చూసుకుంటే కళ్యాణ లక్ష్మే కానీ, రైతు బందే కానీ, రోడ్సే కానీ, ఏది చూసుకున్నా ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కావాలనే కోరుకుంటున్నారు. డెవలప్మెంట్ ఛాయిస్ ఇచ్చారు కదా, ఇన్ని రోజులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళకి ఛాయిస్ ఇచ్చారు. వాళ్ళు నచ్చకనే కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ వైపు చూసేది. బీజేపీ పరిపాలన చూశారు కదా, నిన్న మొన్న ఇట్లా కుక్కలా కొట్టుకుంటున్నారు. అంటే ఆ వర్డ్స్ కానీ ఆ కథ కానీ నాదే పెత్తనం కానీ ఇది అలా లేదు కదా. ఇది వన్ సైడ్ ఒకరి పరిపాలన ఎంత బాగుందంటే మొత్తం లోకల్ రాష్ట్రం అంతా తెలుసు ఎట్లా ఎంత బాగుంది అని. ప్రతి ఒక్కరు పింఛనే కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బందే కానీ, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవిస్తున్నారు ఊర్లలో కానీ సిటీలలో కానీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. నాగరాజ్. నేనైతే కార్కే ఇస్తాను. రోడ్లు వేసిండు, మస్తు చేసిండు ఆయన బాబా ఫసిద్దీన్, ఇంకా కేసీఆర్ సాబ్ చాలా చేసినారు, వాళ్ళకి వేస్తాం మేము. అన్న మంచిగా చేసిండు, అందుకే ఇంకా కార్కే ఇస్తాం మేము. కారే పేరు రాజేష్. సో ఇప్పుడు చూస్తున్నారు ఎలక్షన్ ఆడావుడి జరుగుతుంది కదా, సో ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ 103వ డివిజన్లోని ఉన్నటువంటి బాబా పసిద్దీన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆయన పనితీరు మీద, అభివృద్ధి మీద అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క సబ్బన్ వర్ణాలు కూడా ఈరోజు కేటీఆర్ యొక్క అభివృద్ధి గురించి, కేసీఆర్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు తప్పే వేరే యొక్క ఏ విషయం కూడా మాట్లాడడం విషయం లేనే లేదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను. సో ఇప్పుడు టీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి అనేది వేగంగా పుంజుకుంటుంది. హైదరాబాద్ అనేది మహానగరం కాబోతుంది అనే ఒక మైండ్ సెట్ తోటి ఇక్కడ ఉన్నటువంటి 103వ డివిజన్ ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క ఓటర్ కూడా ఇక్కడ కోరుకుంటున్నారు తప్పితే వేరే విషయం ఏది కూడా లేదని చెప్తున్నాను. ఫైనల్గా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈ డెవలప్మెంట్ కానీ లేకపోతే వేరే అభివృద్ధి కార్యక్రమం, బస్తీ దవాఖానాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వేరే విషయాలు కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈరోజు బాబా ఫసిద్దీన్ వైపే నిలుస్తున్నారని చెప్పి ఈరోజు మీడియా ముఖం చెప్తా ఉన్నాను.